దేవుని సేవలో ఎన్నిక పొందడం మహాభాగ్యం. అలాంటి దైవ సేవలో ఈ రోజున రజత జూబిలీని జరుపుకోవడం అన్నది దేవుని యొక్క అనుగ్రహం. యిర్మీయా గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనములో నిన్ను మాతృగర్భమున రూపొందింపగవునపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టకమునపే అభిషేకించితిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. ఈ యొక్క పిలుపును అనుసారంగా తన యొక్క ఉన్నత చదువులు బిఎడ్ తర్వాత తన జీవితమును క్రీస్తుకే అర్పించి దైవ పిలుపును అందుకొని తన జీవితాన్ని క్రీస్తుకు ప్రజలకు అంకితము చేయడం నిర్ణయించుకొని 1991వ సంవత్సరంలో పునీత ఫ్రాన్సిస్కన్ మిషనరీస్ ఆఫ్ మేరీ సభలో తన మఠవాస జీవితం కొరకు వెళ్ళడం జరిగింది. మీరు నన్ను ఎన్నుకొనలేదు కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను అను క్రీస్తు వాక్కుకు అనుగుణంగా 1996వ సంవత్సరంలో తన మొదటి మాట పట్టును వారు స్వీకరించి ఉన్నారు. తన దైవాంకిత జీవితంలో ఎన్నో ప్రదేశాలలో సేవ చేసి అందరి మన్ననలు ప్రశంసలు అందుకున్నారు. ఈరోజు ఉదయము సిస్టర్ తెరెస గారి ఆ జూబిలీ సెలబ్రేషన్స్ని ఆ వాట్సప్ స్టేటస్లో పెట్టినప్పుడు మిరియాల కూడా చెందినటువంటి ఒక స్నేహితుడు ఈ సిస్టర్ గారు మాకు తెలుసు అని చెప్పడం జరిగింది. ఈ సిస్టర్ గారు ప్రేమ ఆప్యాయతకు మరి విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించడంతో ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారనేటువంటిది వారు నాకు ఈరోజు ఉదయము తెలియజేయడం జరిగింది. మరి అలాంటి ఎన్నో ప్రశంసలు పొందుకున్నటువంటి సిస్టర్ మన గొలమారి తెరెస గారు 2001వ సంవత్సరం ఆనాటి బిషప్ తుమ్మపాల గారి మరియు అప్పటి ముంబై ప్రొవిన్షియల్ గారు సిస్టర్ సుజాన గారి సమక్షంలో శాశ్వత మాట పట్టును వారు స్వీకరించి ఉన్నారు. నా నిమిత్తము తల్లిదండ్రులను అన్నదమ్ములను అక్క చెల్లెలను సమస్తమును వదిలి నన్ను వెంబడించువాడు నా శిష్యుడు అని పలికిన ప్రభు మాటానుసారముగా వారి జీవితాంతము ప్రస్తుతము వరకు కట్టుబడి జీవించి ఉన్నారు. తన జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యతను క్రీస్తు ప్రభునకు ఇచ్చి ఉన్నారు. ఈ రోజున తన కుటుంబ సభ్యులు వారి యొక్క పాత్ర ఈ దైవాంకిత జీవితంలో ఎంతగానో ఉంది అనటకు సందేహము లేదు. తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ఆప్యాయత, కుటుంబ సభ్యుల అనురాగం ఎల్లప్పుడూ తన జీవితంలో ఉంటూ ఉండేది. ఇది ప్రతి దైవాంకిత జీవితానికి చాలా అవసరము. నా అత్యల్పులలో ఏ ఒక్కరికి సహాయం చేసినను అది నాకు చేసినట్టే అనేటువంటి వాక్యం అనుగుణంగా తన జీవితంలో ఎంతో మందికి సేవ చేసి తన జీవితాన్ని ఈ యొక్క సేవకు అంకితం చేసి ఉన్నారు సిస్టర్ కొలమారి తెరెస గారు. జీవితం అనగా సాధక బాధకాల సమ్మేళనం, ఎన్నో లోటుపాట్లు కష్ట సుఖాలు ఉంటాయి. ప్రతి సంతోషం వెనుక ఎంతో ప్రేమ బాధ ఉంటూ ఉంది. అటువంటి బాధలను భరిస్తూ తనను తాను ఓదార్చుకుంటూ నిరంతరం ప్రభు సేవలో శ్రమిస్తూ క్రీస్తుని పోలి జీవిస్తూ క్రీస్తు సాక్షిగా ఉంటూ 25 వసంతాల ప్రభు సేవలో ఉండి ఈ రోజున జూబిలీ వేడుకలు జరుపుకుంటున్న మా ప్రీతమ సిస్టర్ గొలమారి తెరెస గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ ఉన్నాము. కరిగిపోతే తెలుస్తుంది క్రొవ్వొత్తి విలువ, గడిచిపోతే తెలుస్తుంది కాలం విలువ, దూరమైతే తెలుస్తుంది ప్రేమ విలువ. సిస్టర్ గొలమారి తెరెస గారి వారి పలకరింపులో ప్రేమ, వారి చూపులో కరుణ, వారి నడవడిక ఒక ఆదర్శం. ఎంతో మందికి మార్గదర్శి ఉన్నారు.
ఈ సందర్భంలో మీరు ఈ 25 వసంతాల ఈ ఆనందంలో పాలు పంచుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాసులు మేమందరం కూడా కోరుకునేది ఒకటే ఈ 25 సంవత్సరాలు చూపినటువంటి ప్రేమ మీరు చేసినటువంటి సేవ నిరంతరము కొనసాగాలని మేమందరం ఆశిస్తూ ఈ 25 సంవత్సరాల వేడుకలను మేమందరం కూడా మీతో పాటు ఆనందంలో పాలు పంచుకుంటూ మరి ఈ రోజున ఈ కృతజ్ఞత బలిని సమర్పిస్తూ ఉన్నాం ఇందుకు ప్రతి ఒక్కరిని మా గొలమారి ఫ్యామిలీ తరపు నుంచి మా కుటుంబం నుంచి అందరిని కూడా గురువులను మఠవాసులను విశ్వాసులను బంధుమిత్రులను అందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దివ్యబలి పూజలో మన ప్రియతమ సిస్టర్ గొలమారి తెరేస గారి గురించి వారి కోసం ప్రార్థన చేద్దాం వారు నిరంతరము దేవుని సేవలో ఉంటూ ఎంతో మందికి మార్గదర్శకంగా మారాలని మరెన్నో సేవలు తన జీవితం ద్వారా అందించాలని మనం ప్రార్థన చేసుకుంటూ ఈ దివ్య బలి పూజలో మనందరం కూడా పాల్గొందాము ఇదిగో నీ ఆజ్ఞను పాటించుచు ఇక్కడికి వచ్చి తిని నేను ప్రమాణం చేసి తిని నీ ధర్మశాస్త్రమును నా ఎదలో పదిలముగా నిలుపుకొంటుంటిని పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండనుగాక క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుడలారా దైవాంకిత జీవితంలో 25 వసంతాలు తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకొని తన ఆజ్ఞలను తన హృదయలో నిలుపుకొని వినయపూర్వకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ అందరి ప్రేమను చొరగొన్నటువంటి సిస్టర్ గొలమారి ఫేజా గారికి అభినందనలు మొట్టమొదటిగా ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలను తెలియచేయటానికి ఇక్కడికి విచ్చేసినటువంటి తనను అభినందిస్తూ మరి తనతో పాటు మేమందరం కూడా మా అందరి ప్రార్థనలను మా దీవెనలను మా ప్రార్థన సహకారాన్ని అందిస్తామని ఇక్కడికి విచ్చేసినటువంటి గురువులు మరియు మఠవాసులు బంధుమిత్రులు శ్రేయోభిలాసులు కుటుంబ సభ్యులు ముఖ్యంగా మేము నీకు తోడుగా ఉంటాము అని ఇక్కడికి విచ్చేసినారు నేను నిన్ను పేరెత్తి పిలిచి తిని నీవు నాధానవు నీవు నావాడవు అని ప్రభు పలికినటువంటి మాటలను అనుసరించి తన జీవితాన్ని అంతటినీ కూడా దేవునికి అంకితం చేస్తానని మాటను స్వీకరించి ఇంకా జీవిస్తూనే ఉంటాను ఆయన మాటలు కలకాలం నడుస్తాను అని తన జీవితాన్ని అంకితం చేసుకుని వచ్చి ఉన్నారు దేవుడు ఏర్పరిచినటువంటి ప్రతి కార్యాన్ని తన జీవితంలో అమలుపరుచుకుంటూ ముందరికి సాగుతూ ఉంది నేను లేనిదే మీరు ఏమి చేయజాలరు అని ప్రభు పలికినటువంటి మాటను తన హృదయంలో నిలుపుకుంది ప్రకాష్ రెడ్డి తాత రోజమ్మ ఇద్దరు తమ విశ్వాసాన్ని తమ కుటుంబానికి పంచినట్టుగా తెరసా పిండి కూడా తమ విశ్వాసాన్ని పంచి ఇచ్చినారు ఆ విశ్వాసాన్ని తాను ఎన్నడూ వమ్ము చేయక పదే పదే తన విశ్వాసాన్ని కనబరుస్తూ మన మధ్యలో జీవిస్తూ ఉన్నారు అందుకు గాను దేవాది దేవునికి వందనాలు తెలియజేద్దాం దేవునిచ్చినటువంటి ప్రతి రోజును కూడా తిరిగి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాడు ఇక్కడికి చేరి మరొకసారి ప్రభునకు వందనాలు తెలియజేస్తూ ఉంది మరి తన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని న్యాయకత్వపు లక్షణాలను
తోటి వారికి ప్రేమను పంచడంలో సహాయం చేయటంలో తాను ముందుంటుందని చాలా మందికి తెలుసు. తన విశ్వాసం ద్వారా తన ప్రేమ ద్వారా ఎంతో మందిని తమకు ఆకున చేర్చుకుంది. ఈనాడు ఆ దేవాది దేవుడు మరి ఒకసారి తనను దీవించాలని ఈ లోకంలో మనం చేసినటువంటి ప్రతి తప్పిదాన్ని ఆ దేవుడు మన్నించి తెలిసి తెలియక చేసినటువంటి పొరపాటులను కూడా మన్నించి మనల్ని ముందరికి తీసుకుని వెళ్తారని మా తోడ్పాటును విన్నీకి మరియు మనందరినీ కూడా ఆ దైవ విశ్వాసంలో ప్రేమలో ఎదిగేటువంటి విధంగా చేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రపాపం ఒప్పుకొని ప్రాయశ్చిత్త పడదాం. సకల దూతలను సహోదరి సహోదరులారా మిమ్మల్ని నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవాలని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగా. అనుగ్రహించిన వరములను నేడు పునః ప్రకటించుచు ఆమె సిద్ధమై ఈనాడు పరిణితి చెందిన ప్రేమతో బలకొరకును తత్ఫలితముగా ఆమె నీ మహిమ కొరకును ప్రజల రక్షణ కొరకును అధిక ఉత్సాహముతో నీకు సేవలు చేయనట్లుగా దీవింపును. మా ప్రభువైన నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు.
మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం. ఇరవై ఐదవ అధ్యాయము 8వ వచనము నుండి 12వ వచనము వరకు. మొదటి పట్టణము లేవీ కాండము 25వ అధ్యాయము 8వ వచనము నుండి 12వ వచనము వరకు. మీరు 7 సార్లు 7 ఏండ్లకు లెక్కపెట్టుడు, అవి 49 ఏండ్లగును. ఆ ఏండ్లు గడిచిన తరువాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయశ్చిత్త దినమున దేశమందంతటా బూరలను ఊదింపుడు. ఈ రీతిగా 7వ ఏటిని పవిత్ర వత్సరముగా గణింపుడు. ఆ 7 మీ దేశమున వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హితవత్సరము. ఈ 7 ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకొనును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ హితవత్సరమున మీరు విత్తనములు వేయరాదు, దాని ఎంతటాది పడి మొలచి పైరును కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలను కాసిన పండ్లను సేకరింపరాదు. ఈ హితవత్సరమంతయు మీకు పవిత్ర వత్సరము. ఈ 7 మీరు పొలమున దాని ఎంతటాది పండిన పంటనే భుజింపవలెను. ఇది ప్రభువు వాక్కు. మొదటి లేక 5వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. తోటి సంఘపు పెద్దనైన నేను మీలోని సంఘపు పెద్దలను హెచ్చరించుచున్నాను. క్రీస్తు పడిన శ్రమలకు నేను ఒక సాక్షిగా ఉండి బహిరంగంగా మునర్పబడుచున్న మహిమలో భాగస్వామిని అవును. నేను విన్నవించినది ఏమన్నా మీ ఆధీన ముందున్న దేవుని మందకు కాపరుడు కండు. ఆ ఇష్టంతో కాక దేవుని చిత్తము అనుకుని ఇష్టపూర్వకంగా దానిని కాపాడుడు. దుర్బలమైన అపేక్షతో కాక మనస్పూర్వకంగా దానిని కాయుడు. మీ ఆధీన మందున్న వారిపై అధికారము చెలాయింపక మీరు మందకు మాతృకగా ఉండు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఎన్నటికీ క్షీణింపని మహిమాన్వితమైన కిరీటమును పొందురు. యువకులారా, మీరును అట్లే మీ పెద్దలకు విధేయులై ఉండు. మీరు అందరూ వినయము అను వస్త్రమును ధరింపవలేను. ఏలైనా దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షించును. ఇది ప్రభు వాక్కు.
అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. మూడు ముఖ్యమైన అంశాలను వారిని ఎన్ని సంవత్సరములు ఈ 25 వసంతాలు ఏ విధముగా ప్రభువులో నడిచారు, ప్రభు ఏ విధముగా వారిని ముందుకు నడిపించి ఉన్నారు అనే అంశాలను ముచ్చటగా మూడు విషయాల ద్వారా నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 12వ అధ్యాయము 4వ వచనములో అబ్రహామును దేవాది దేవుడు 75 సంవత్సరాలప్పుడు పిలుస్తూ ఉన్నాడు. నీ యొక్క గ్రామమును, నీ దేశమును, నీ బంధువులను అందరినీ వదిలిపెట్టి నన్ను అనుసరించు అంటూ ఉన్నారు దేవుని ప్రియ బిడ్డలారా. అదేవిధముగా ఈ పిలుపు ఎలా వస్తుంది, ఏ విధముగా ఆ పిలుపును అందుకోవాలి అనేది చూసినట్లయితే ఆది కాండము 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. అంటే దేవుని దృష్టిలో ఎవరైతే నీతిమంతులుగా పరిగణింపబడతారో, రెండవది ఎవరైతే దేవుని దృష్టిలో కృపకు పాత్రులవుతారో వారిని దేవుడు ఏం చేస్తాడంట, పిలుచుకుంటాడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రైస్తులో అందుకే సిస్టర్స్ ట్రీసా గారి యొక్క జీవితంలో వారు ఒక నీతివంతమైన జీవితమును, కృపకు పాత్రురాలు అయినటువంటి కుటుంబంలో జీవించారు అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. దేవుని ప్రియ బిడ్డలారా, కీర్తిశేషులు గులమరి ప్రకాష్ రెడ్డి రోజమ్మ కుటుంబం దేవుని దృష్టిలో విశ్వాస కుటుంబముగా నీతివంతమైన జీవితము జీవించి ఉన్నారు. అందుకే దేవుని కృపకు పాత్రురాలయ్యారు. ఆ కృపను బట్టి దేవుడు వారి యొక్క జీవితంలో నవ సంతానము, నవరత్నాలు లాంటి బిడ్డలను దేవాది దేవుడు ఆ యొక్క తల్లిదండ్రులకు ఇచ్చి ఉన్నారు. ఆ నవరత్నాల్లోని పంచరత్నం 5వ రత్నమే మన గులమారి తెరీసా గారు దేవుని ప్రియ బిడ్డలారా. ఈ యొక్క ఆ మాటలను దేవాది దేవుడు ఆ కుటుంబానికి ప్రకాష్ రెడ్డి గారు, తర్వాత రోజమ్మ గారు ఆ కుటుంబానికి 5వ బిడ్డగా సంతానముగా దేవాతి దేవుడు ఎప్పుడైతే కానుకగా ఇచ్చి ఉన్నారో ఆ కానుకను దేవాతి దేవునికి సమర్పించుకుంటూ ఆ దేవుని పిలుపుకు మరి అనుసారముగా ఆ యొక్క కుటుంబము లేదా తల్లిదండ్రులు ఆ బిడ్డను ముందుకు నడిపిస్తూ ఉన్నారు అని చెప్పటంలో ఎలాంటి సందేహము లేదు. దేవుని ప్రియ బిడ్డలారా, వీరు చిన్ననాటి నుండే తల్లిదండ్రులు నేర్పించిన విశ్వాసం, ప్రేమ, సహాయ గుణం అలవరుచుకొని తమ ప్రాథమిక విద్యను మన గ్రామంలోనే పూర్తి చేసుకుంటూ దాని తర్వాత ఉన్నత చదువులు, హై స్కూలు చదువులన్నింటినీ ఫాతిమా నగర్లోని ఫాతిమా హై స్కూల్లో వారు విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని బీఈడి ఫాతిమా బిఎడ్ కాలేజీలో చదువుకున్న తరువాత దేవుని యొక్క పిలుపు ఏ విధంగానైతే అబ్రహాముకు 75 వసంతాల సమయంలో వచ్చిందో అదే విధముగా ఆ తల్లిదండ్రులు నేర్పించినటువంటి విశ్వాసం, ఆ తల్లిదండ్రులు చూపించినటువంటి ప్రేమ, ఆ తల్లిదండ్రులు చూపించినటువంటి ఆదరణ ఆమె జీవితంలో మరిచిపోలేదు. కాబట్టి అంత ఉన్నతమైన చదువులు చదివినప్పటికీ దేవుడు ఏం చేశాడంట, నా సేవకుడు కావాలి అని ఆ బిడ్డను పిలుచుకుంటూ ఉన్నారు దేవుని ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడే నేను నిన్ను మాతృగర్భంలో రూపొందక మునుపే అనే మాటను మనము అభినందనీయ పత్రికలో మనం చూస్తాం. తర్వాత మరి ఈ మాటను మరి స్వాగతపు పలుకులలో ఫాదర్ రంజిత్ గారు మరి ఒక్కసారి మనకు
జ్ఞాపకం చేశారు. అంటే ఆ యొక్క ఆశీర్వాదం, ఆ యొక్క పిలుపు, ఆ యొక్క సిస్టర్ గారికి తల్లిదండ్రుల యొక్క మరి ప్రేమకు ముందుగానే ఏం చేశారంట, ఆ బిడ్డ మీద రాసి ఉంచారు. రాసిన ప్రకారము ఆ బిడ్డను ఈ లోకంలో ప్రభు వైపులకు మలుచుకుంటూ వచ్చారు. దేవుని ప్రియ బిడ్డలారా, ఆ మలుపే 25 వసంతాల ఈ సేవా జీవితం అనేది. ఈరోజున ఇంతమంది ఆదర అభిమానాల యొక్క ప్రార్థన మనము వారికి ఇస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదర, శుద్ధమైనటువంటి దివ్య బలి పుచ్చలో మరొకసారి మరి గురువులతో మఠవాసులతో మనందరితో కలిసి తను ప్రభువుకు స్తుతులను సమర్పిస్తూ ఉండగా ఆ ఆత్మదేవుడు ఆత్మఫలాలను కుమ్మరించాలి అని, తద్వారా మరొక 25 వసంతాలు ఆ సేవలో మరి ప్రశాంతమైనటువంటి జీవితంలో ఆయుర ఆరోగ్యాలతో దీవించమని ప్రత్యేక విధముగా ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున అందరం లేచి మన విశ్వాసాన్ని వ్యక్తపరచుకుందాం. పరలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకాసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియ నుండి పుట్టాను. ప్లౌస్లాగని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడాను. పాతాళంలో ఈ మూడవ నాడు చనిపోయిన వాణి లేచాను. పరలోకం ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించి వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయటం వచ్చాను. పవిత్రాత్మను విశ్వసించున్నాము. పరిశుద్ధ కథోలిక సభను పుణ్య ద్వారా సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాము. పాపముల మన్నిపును విశ్వసించున్నాము. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాము. నిత్య జీవమును విశ్వసించున్నాము. ఆమేన్. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నదని పలికిన విధముగా ఈ వెలుగుచున్న క్రొవోత్తి వలె పరులకు వెలుగును పంచే సువార్తీకులుగా దైవ సేవకులుగా ఎన్నుకోబడినటువంటి సిస్టర్ తెరీజా గారిని సమర్పిస్తూ తనలో ఉన్నటువంటి దివ్య వెలుగును 10 మందికి పంచుతూ దైవ ప్రేమ యొక్క మాధుర్యాన్ని ప్రతి ఒక్కరూ చవిచూసే భాగ్యాన్ని ప్రసాదించమని గడిచిన 25 వసంతాలు దేవుడు తమ జీవితములో చేసిన గొప్ప మేలులకు కృతజ్ఞత తెలుపుతూ రాబో జీవితాన్ని 100 అంతలుగా దీవించమని అన్నారు. బైబులు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు చదివే పవిత్ర గ్రంథం బైబులు. యేసు ప్రభు యొక్క మాటలు, ప్రవచనాలు, సూక్తులు, ఆయన యొక్క జీవిత చరిత్ర లిఖించబడినటువంటి ఒక పరిశుద్ధ గ్రంథం. ఈనాడు ఈ పవిత్ర గ్రంథాన్ని సమర్పిస్తూ ఉండగా ప్రభు పలికిన ప్రతి మాట మన హృదయాలలో 2 అంచుల ఖడ్గం వలె దూసుకుపోవాలని, ఆ వాక్కు మన హృదయాలను పదిలపరచి అనుదినము మనలను బలపరచాలని ప్రార్థిస్తూ ఆ జీవవాక్కు జల ఊటవలే ప్రవహించి మన అందరి జీవితాలను చిగురింపు చేయమని అందరూ. ఫలములు. మంచి చెట్టు మంచి ఫలమును ప్రసాదించును. పండును బట్టి చెట్టు యొక్క స్వభావం తెలుసుకుందాం. చెట్టు వలె దృఢంగా ఉండి మంచి ఫలమును ప్రసాదించిన తల్లిదండ్రులైన గులమారి ప్రకాష్ రెడ్డి, రోజమ్మగార్ల విశ్వాసము మరియు త్యాగితాల ద్వారా వారి గర్భఫలమును మీ సేవకు అర్పించి వారి నిరంతర ప్రార్థన ద్వారా ప్రోత్సాహపరిచినందులకు వారి తరపున కృతజ్ఞతలు. వారికి కృతజ్ఞత తెలుపుతూ వారి కొరకు మీ సన్నిధిలో పదిలపరుచుకోమని అందరూ. పుష్పములు. ప్రకృతి ప్రసాదించిన వరము పుష్పములు. సర్వసృష్టికి కారకులైన ప్రభువా, ఈ ప్రకృతి సౌందర్యములో రంగురంగుల అందమైన పుష్పములు
వాటి సహజ సౌందర్యం సువాసన మకరందమును బట్టి పుష్పములు మానవాళిని ఆకర్షిస్తూ పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. ప్రతి కన్యాశ్రీకి గుర్తుగా ఈ పుష్పములను మీ సేవకు తెచ్చి ఉన్నాము. వీరందరినీ దండిగా దీవించి ఆధ్యాత్మిక అభివృద్ధి పదములో నడిపించమని అందరు. అప్పద్రాక్ష రసములు. మీ దివ్య బలిపీఠము చెంత చేరి ప్రార్థిస్తున్న విశ్వాసుల శ్రమ ఫలములకు గుర్తుగా ఈ అప్పద్రాక్ష రసములను మీ సన్నిధికి తెచ్చి ఉన్నాము. వీటిని పవిత్రపరిచి ఆశీర్వదించి మీ పవిత్ర శరీర రక్తములుగా మార్చి ఈ దీన జనావరిని ఆధ్యాత్మిక భోజనముతో సంతృప్తపరిచి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకంగా ఈ ఆధ్యాత్మిక ఫల సహాయంతో మీ రాజ్య విస్తరణకై విశ్వాసులు అంతా కృషి చేసేలాగున దీవించమని అందరు. సహోదరులారా, నేను మీరు అర్పించి బలి సర్వశక్తి లభితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించురు గాక. ఓ ప్రభువా, మా సహోదరి గొలమారి ట్రీజా ఈ దినము తాను నూతనీకరించిన ద్రోపరచు స్వీయ అర్పణను మా బలి అర్పణలతో పాటు స్వీకరింపము. పవిత్రాత్మశక్తి వలన నీ ప్రియతము కుమారుని రూపమును ఆమె పోలియుండునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయు క్రీస్తు బలి అయిన ఈ కాలమును నిన్ను ఎక్కువగా స్తుతించి మయపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసమునకు స్వర్గరాజ్యపు ద్వారములను తెరవబడినవి. ఎందుకనగా అతని మరణము మా మరణముకు విముక్తి ధనమాయను, అతని పునరుత్నము ద్వారా మా అందరి జీవితములను పునరుత్నమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోకవాసులను దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావాలన సమస్తమునకు జీవమును పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతం పిలుచుచున్నావు. ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అపమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఈ పనులు. మీరందరూ దీనిని తీసుకొని ఇప్పుడు ఏలైనా ఇది మీ కొరకు అవడనున్న నా శరీరము.
పాత్రము నందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకి చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై కారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సులో ప్రసాదించునట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా ఉడుమల బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందునో ప్రేమయందునో దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను దయతో ఆలకింపుము. దయగల తండ్రి,
నాలుగు దేశాల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కరికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యంగా గొలమారి ప్రకాష్ రెడ్డి, రోజమ్మ అని మీ సేవకులను జ్ఞాపకం ఉంచుకొనము. నీ ప్రేమైంది ఈ లోకం వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించచ్చు నిత్య ఆనందమును పొందుదముగాక. మా ప్రభైన క్రీస్తు ద్వారా మనవి చేయిచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయిచున్నావు. క్రీస్తుతోను క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుడు పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. నేర్పినటువంటి ప్రార్థనను అందరం భక్తియుతముగా జపిస్తూ సిస్టర్ త్రేజా గారిని ఆ దేవాది దేవుడు మరి ఒకసారి దీవించాలని, కుటుంబ సభ్యులను మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరి ఫాదర్లు మరియు సిస్టర్లు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులందరి దీవెనలను తనకు తోడుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. పరలోక మందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నీటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పుడైన వారిని మీరు మరణించినట్లు మా అప్పులను మీరు మరణించండి. మా ముశోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపొస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని అనుగ్రహింపము. యుగ యుగములు జీవించచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకుందము. మా పాపం
ఇదిగో క్రీస్తు ప్రభు సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపములను పరిహరించిన వారు ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారు ధన్యులు.
రజిత జూబ్లీ జరుపుకుంటున్నటువంటి మన సిస్టర్ తెరేసా గారికి విచారణ ప్రజలందరి తరఫున, అలాగే విచ్చేసినటువంటి గురువుల తరఫున, సిస్టర్ల తరఫున, బంధుమిత్రుల తరఫున కూడా వెండి వెలుగుల శుభాకాంక్షలు చేస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటే 25 సంవత్సరాలు అయిపోయినట్టుగా లేరు. నిన్న మొన్ననే ఫైనల్ ప్రొఫెషన్ అయినట్టుగా ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యం కనపడుతూ ఉన్నారు. కారణం వారి పవిత్ర జీవితం, ప్రార్థన జీవితం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరొకసారి సిస్టర్ గారికి వెండి వెలుగుల పండుగ శుభాకాంక్షలు చేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ఈ పవిత్ర పూజాబులు సమర్పించి ప్రార్థించినటువంటి గురువులందరికీ, ముఖ్యంగా ఓరుగల్లు మేత్రాసన గురువులు, హైదరాబాద్ ఆచ్ మేత్రాసన గురువులు, నల్గొండ గురువులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వీరు సిస్టర్ గారిని అభినందిస్తూ వారి కోసం ప్రత్యేకంగా ఈ పూజలు సమర్పించి ప్రార్థించినందుకు వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఫాదర్ జోసెఫ్ గారు ఈరోజు పూజలు సమర్పించి వారి పిన్నమ్మ గారి యొక్క తలంపు కొరకు ప్రత్యేకంగా సమర్పించి ప్రార్థన చేశారు. అలాగే ఫాదర్ థామస్ గారు ముచ్చటగా 3 మాటలంటూ 25 నిమిషాలకు పైగానే చక్కగా సువార్త వాక్యాన్ని అందించారు. మరి దైవ పిలుపుని, ప్రార్థన అని, కృతజ్ఞత అని చెప్పి చెప్తూ చక్కటి ప్రసంగం అందించినటువంటి ఫాదర్ థామస్ గారు మన గ్రామ గురువుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే రంజిత్ ఫాదర్ గారు కూడాను సిస్టర్ గారి గురించి చాలా విషయాలు, వారి కుటుంబాల గురించి మనతో పంచుకున్నారు. పూజ ఆరంభంలోనే వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే హైదరాబాద్ అతిమేత్ర ఆసన గురువులు ఫర్ ఏరు బాలశౌరి మున్సీ ఫర్ ఏరు బాలశౌరి గారు, వికాస్ జనరల్ గారు కూడా ఎంతో ప్రయాస ఉన్నప్పటికీ కూడా ప్రేమతో మన గ్రామానికి వచ్చి సిస్టర్ తెరేజా గారిని అభినందించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా 3 అన్నదమ్ములు ఇన్నారెడ్డి, చిన్నప్రెడ్డి, మర్రెడ్డి ఎక్కడ హైదరాబాద్ సిటీలో ఉండేటువంటి సిస్టమేటిక్గా సమయపాలన చేస్తూ అందరిని సమకూర్చి చేశారంటే వాళ్ళ ముగ్గురికి, అలాగే కుటుంబ సభ్యులందరికీ హ్యాట్స్ అప్. ఎంత చక్కగా ప్రణాళిక వేసి చేసినటువంటి అన్నదమ్ముల ముగ్గురికి కూడా ప్రత్యేకంగా ఈరోజు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన గ్రామ పెద్దలు కూడా అందరూ తెల్లటి డ్రెస్సేసుకొని దేవదత్తుల్లాగా నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ సమయమైనా, రాత్రైనా పగలైనా కూడా రెక్కలు కట్టుకుని వచ్చినట్టు, ఎగిరినట్టు వచ్చినట్లుగానే వాళ్ళందరూ చాలా శ్రమించారు. మన గ్రామ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్ని కార్యక్రమాలు నడిపించటానికి ముఖ్యంగా మన ముందలుంటూ మనల్ని నడిపించినటువంటి ఫాదర్ అన్నపరెడ్డి రాజా గారికి ప్రత్యేక విధంగా కృతజ్ఞతలను తెలియజేద్దాం. కుటుంబ చప్పట్లతో వారిని అభినందించుదాం. ప్రతి విషయంలో కూడా వారు శ్రద్ధ తీసుకొని అన్నింటికి ముందుగా వస్తూ మనల్ని ప్రేరేపిస్తూ తాను కుటుంబంలో సభ్యుడిగా ఉంటూ మనల్ందరినీ ముందరికి నడిపించినందుకు గాను ప్రత్యేక వందనాలు తెలియజేసాం. థ్యాంక్ యూ ఫాదర్. ప్రభు దప్పికొగిన దుప్పి సెలయేటి నీటి కొరకు ఎదురు చూసినట్లే నా హృదయము నీ కొరకు తపించుచున్నది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఆనందమైన దైవాంకిత జీవిత ప్రయాణములో రజతోత్సవమును జరుపుకొనుచు నీ కుమారుని శరీర రక్తములతో మమ్ము పోషించితివి. ఈ మా సహోదరి గులమారి తెరేసా తరపున అన్నపానీయములతో పోషింపబడి ఆమె నీ యొద్ద ప్రారంభించిన యాత్రలో సంతోషముతో నీ కడకు చేరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందరుగాక. దైవ
ప్రభువా శిశులకై సిరిమలను వంచి ప్రార్థన చేయండి. తన జనిత ఏక కుమారుడు ఉత్థానము ద్వారా మీకు రక్షణమును దత్త వరమును అనుగ్రహించి సంతోషపరచునుగాక. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వత స్వాగతమును బహుమతిని వసగొడుతు స్వర్గరాజ్యపు నిమిత్తము మిమ్మలను వారసులుగా చేయుదురుగాక. మీరు క్రీస్తులోని బప్తిస్మమును పొంది అతనితో ఉత్థానమై తిరి అట్లు మీ జీవితమును పవిత్రమరుచుకొనుచు ఈ పరలోక రాజ్యంలో మీరు చేరునట్లు క్రీస్తు మీతో ఐక్యమయ్యుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలను దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. చేతుల్లో వ్రాసి కొంటిని అని ప్రభు ఈరోజు మన సిస్టర్ తెరేజా గారితో మాట్లాడుతూ, మీరు వృద్ధులగు వరకు నేను మీకు దేవుడను, మీ తల నెలసిన దాకా నేను మిమ్ము మోయుదును, నేను మిమ్ము సృజించదని, మిమ్ము భరింతును, మిమ్ము మోయుదును, రక్షించుదని మరొకసారి సిస్టర్ గారికి వాగ్దానం చేస్తూ ఉన్నారు. వెంట్రుకలు చూస్తే చాలా నల్లగా ఉన్నాయి, తెల్లగా అయ్యే వరకు కూడా ప్రభు కాచి కాపాడుతారట. హల్లెలూయా. మరి కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మరొకసారి మన మరి ఎప్పుడు విచారణ తరపున సిస్టర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పిలుపుకు స్పందించి పవిత్రాత్మను ఆహ్వానించి దేవునికి అనుగ్రహముతోటి ఇంతకాలం సంతోషంగా ఆనందంగా సువార్త సేవ చేసి అనేక మంది చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపినటువంటి సిస్టర్ గారు మన సిస్టర్ తెరేసా గారు. వీరు ఎల్లప్పుడూ కూడా తన యొక్క బాధ్యతను మరవకుండా దేవునిపై భారం వేసి ఇంతకాలము కూడా ఎన్నో సేవలు చేసినటువంటి వారు, మన గ్రామానికి చెందిన వారు కావడం మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మరి ఈరోజు మన గ్రామం ఇంత చక్కగా దేవుని అనుగ్రహాలతో ముందుకు సాగుతూ ఉంది అంటే ఇటువంటి అనేక మంది పుణ్యాత్ముల సిస్టర్ల యొక్క ప్రార్థన సహాయం మనకు ఉంది అని చెప్పి నేను తప్పనిసరిగా ఈరోజు చెప్పగలను.
ఎంతో ప్రశాంతంగా ఉండేటువంటి వారు మన సిస్టర్ తెరేసా గారు. అటువంటి ప్రశాంతత ఉన్న స్థలంలోనికి ఎవరైనా పోవాలనుకుంటున్నట్లుగానే చాలామంది, మరి ముఖ్యంగా చిన్నారి బాల బాలిక ఎంతోమందికి కూడా ధైర్యాన్ని చక్కటి ఊరటనిచ్చేటువంటి సిస్టర్గా మీరు అనేక మందికి ఈరోజు చక్కటి బాటలు వేస్తూ ఉన్నారు. మఠవాస జీవితం కష్టపడి జీవించడం కాదు, ఇష్టపడి జీవించాలని చెప్పి వాళ్ళు మాకు నేర్పిస్తూ ఉన్న కష్టాలు ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి, కానీ వాటిని కూడా ఇష్టపడితే అది సంతోషంగా మారుతుందని చెప్పి సిస్టర్ తెరేసా గారి యొక్క జీవితం మనందరికీ నేర్పిస్తూ ఉంది. మరి ముఖ్యంగా విజయం సాధించడం ముఖ్యం కాదు, కానీ నమ్మక పాత్రంగా ఉండడమే చాలా ముఖ్యమైనది. విజయంలో కొన్నిసార్లు విఫలం కావచ్చు, కానీ నమ్మక పాత్రంలో మనం సరిగ్గా లేకపోతే అన్నీ కూడా వ్యర్థమే. కాబట్టి ఇంతకాలం నమ్మకమైన వ్యక్తిగా దేవుడు పిలిచినటువంటి పిలుపుకి స్పందించి జీవించినటువంటి మన సిస్టర్ గారిని మరొకసారి అభినందిస్తూ ఉన్నాం. ఇలాగే సంతోషంగా సాగాలి అని చెప్పి వారి కోసం ప్రార్థన చేస్తామని మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇంతటి ఆధ్యాత్మిక శోభను ఇస్తున్నటువంటి ఈ పూజా కార్యక్రమాలు, చక్కని సంగీతం, ఇంతమంది ఆప్తులు ఆత్మీయుల మధ్యలో సిస్టర్ తెరేసా గారి రజిత జూబిలీ వేడుకలను జరుపుకోవడం, అందులో మేమంతా పాలు పంచుకోవడం నిజంగా ఆనందదాయకం. ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. ఈనాడు సిస్టర్ మా విచారణలోనే పనిచేస్తూ ఉన్నారు. సెయింట్ జోసెఫ్స్ కేథీడ్రల్ రోజరీ కాన్వెంట్లో మీ అందరికీ తెలిసి ఉండవచ్చు. నేను విచారణకు రాకముందు నుంచే సిస్టర్ అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది ఆమె పట్టుదల, అంకిత